పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నాక్ ద్వారా కళాశాలలు గుర్తింపు తెచ్చుకోవాలనే విధానంపై అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ నాక్ గుర్తింపు తీసుకురావడంలో విశిష్ట అనుభవం ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ల వెంకటేశ్వర్లు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నాక్ ద్వారా కళాశాలలో గుర్తింపు తెచ్చుకోవాలనే విధానంపై అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఈ నాక్ గుర్తింపు తీసుకురావడంలో విశిష్ట అనుభవం ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ల వెంకటేశ్వర్లు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, విభాగ అధిపతులు, డీన్స్, ప్రొఫెసర్లు, సీనియర్ అధ్యాపకులు 700కు పైగా రిజిస్టర్ చేసుకుని శిక్షణను పొందారని, ఏఐసిటిఈ, జేఎన్టీయు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసారము రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి కళాశాల కూడా తప్పకుండా తమ నాణ్యతను, నైపుణ్యాన్ని పెంచుకొని నాక్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని, ఈ టెక్నికల్ విద్యా విధానంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి అధ్యాపకునికి, యాజమాన్యానికి ఈ విధానంపై తప్పకుండా అవగాహన కలిగి ఉండాల్సిన అత్యవసరం ఉందని తెలిపారు. తమ కళాశాల ఎప్పటికప్పుడు విద్యార్థులకు, అధ్యాపకులకు లేటెస్ట్ అప్డేట్స్పై జాతీయ, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలు, కాన్ఫరెన్స్లు, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహిస్తుందని కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ ఎడవల్లి కృష్ణ, చైర్మన్ ఎడవల్లి నవీన్ కుమార్, డైరెక్టర్ ఎడవల్లి నవత ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని హాజరైన అందరికీ తెలిపారు. మా మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే నాక్ అక్రిడేషన్ అండ్ దాంట్లో ఉన్న ప్రాసెస్ మీద మరి ఈరోజు ఆన్లైన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అనేది మరి మేము అరేంజ్ చేశాము. మరి ఈ ప్రోగ్రామ్కి సుమారు 700 పైన ప్రిన్సిపాల్స్, సీనియర్ ప్రొఫెసర్స్, డీన్స్, మరి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన అందరు కూడా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ మారుతున్న తరుణంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి నాణ్యమైన విద్యా విధానాన్ని అందించడానికి కఠినమైన నియమాలను అనేది పెడుతుంది. అలాగే మరి ఏఐసిటిఈ మరియు జేఎన్టీయు కానీ, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 2 సంవత్సరాల సమయాన్ని మన ఇంజనీరింగ్ కళాశాలల వాళ్ళకి ఇచ్చారు. నాక్ అక్రిడేషన్ అనేది ప్రతి కాలేజ్ కూడా గుర్తింపు అనేది తీసుకురావాలి అని, అనేది అది గుర్తింపు రావాలి అని అంటే కావలసిన ఏమి నియమాలు పాటించాలి, ఏ వసతులు కాలేజీలలో మరి ఉంచాలి అని అనేది, తర్వాత మరి మనకి ఏ రకంగా ఈ నాక్ అక్రిడేషన్ అనేది తీసుకురావాలి అని అనేది ఇంతకుముందు మరి విషయాలు తెలుసుకోవాలని అంటే ప్రత్యక్షంగా ఇండియా మొత్తంలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి ఈ సీనియర్ ప్రిన్సిపాల్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వెళ్లాల్సిన పరిస్థితి అనేది ఉండేది. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి వర్క్ ఫ్రమ్ హోమే కావచ్చు, ఆన్లైన్ విద్యా విధానమే కావచ్చు, మరి మన అందరం అలవాటు పడ్డాము. సో ఈ వసతిని ఉపయోగించుకొని ఈరోజు మేము ఈ నాక్ అక్రిడేషన్ పైన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మరి ఈరోజు కాలేజీలో మేము అరేంజ్ చేశాము. ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు చెప్పిన విధంగా మొత్తం అంతర్జాతీయంగా కూడా అందరూ ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి మాకు కీనోట్ స్పీకర్గా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఈ నాక్ అక్రిడేషన్ మీద చాలా అనుభవం ఉన్న ప్రొఫెసర్ ఎల్ల వెంకటేశ్వర్లు గారు మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అందరికీ మరి ట్రైనింగ్ ఇస్తున్నందుకు వారికి మా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు. ఈ శిక్షణ కార్యక్రమానికి కన్వీనర్గా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి అశోక్ కుమార్, కో కన్వీనర్గా ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ డి ఉపేందర్ మరియు కోఆర్డినేటర్స్గా విభాగాధిపతులు వి శ్రీధర్, బి శ్రీనివాస్, కె సదానందం, ఏ జయంత్రెడ్డి, ఆన్లైన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్గా ఏ శశికాంత్, ఇజాజ్ ఖాన్ మరియు ఏవో నరేష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.